నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. నవరత్నాల హామీల అమలుతో నవ్యాంధ్రలో కొత్త శకం. 15 ఆగస్టు వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి. నగరంలో హై అలర్ట్, రైల్వే స్టేషన్లో మెగా సెక్యూరిటీ చెక్. సాగర తీరంలో మార్మ్రోగిన వందేమాతర నినాదం, అతిపెద్ద జాతీయ జెండాతో ప్రదర్శన. దేశంలోనే తొలిసారిగా మిలాన్ 2020 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తూర్పు నౌకాదళ అధికారి అతుల్ జే. అభివృద్ధి పథంలో జీవీఎంసీ, త్రివర్ణ పతాకావిష్కరణలో కలెక్టర్ కమిషనర్. యువనేత వైఎస్ జగన్ సారథ్యంలో నవ్యాంధ్రలో అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. పోలీస్ బ్యారక్స్ ఏకే మహంతి కళావేదిక మైదానంలో జరిగిన జిల్లా స్థాయి 15 ఆగస్టు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ బ్యారక్స్ ఏకే మహంతి కళావేదిక మైదానంలో జిల్లా స్థాయి 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు దళం, ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్పీ మీనాలతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. వేదికకు ఇరువైపులా ముందు వరుసలో కూర్చున్న స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీతలు, వివిధ శాఖల ఉన్నతాధికారులను వారి వారి సీట్ల వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా ప్రగతిని తెలిపే శకటాల ప్రదర్శనను తిలకించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారుల నుంచి వందనం స్వీకరించారు. బాలబాలికల సాహస విన్యాసాలు, దేశభక్తిని నింపే చిన్నారుల సాంస్కృతిక, సంప్రదాయ, నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ, నవరత్నాల హామీ అమలు ద్వారా నవ్యాంధ్రలో సరికొత్త శకానికి ముఖ్యమంత్రి జగన్ నాంది పలుకుతున్నారని, ప్రజలంతా అండగా నిలిచి రాష్ట, జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా సాధించిన, సాధిస్తున్న ప్రగతిని వివరించారు. పంట రుణాల పంపిణీ, సేంద్రియ ప్రకృతి వ్యవసాయ విధానాల ప్రకారంగా సారథ్యంలో రూపాయితో పంటల బీమా, రైతుకు ధీమా వంటి ఎన్నెన్నో పథకాలతో మన ముందుకు వివాహ ప్రోత్సాహం అందించి వారికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 5170 ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి మరియు శ్రీ మన గౌరవ ముఖ్యమంత్రి మరియు సూచన మేరకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. పేదవారు ఏపీ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు విశాఖ జిల్లాలో అధికార యంత్రాంగానికి, విశాఖ జిల్లా ప్రజానీకానికి 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్రం సాధించుకొని 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని 73వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఈ శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా నమస్తమాంజలు మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అనగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం మరియు ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు జరపడకు చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో గ్రామ సచివాలయాలను, పట్టణాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయుచున్నారు. సదరు గ్రామ వార్డు సచివాలయాలు సమర్థవంతంగా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడం కోసం కొత్తగా ఉద్యోగ అవకాశాలు 4 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారికి ఒక భరోసాను కల్పిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో మెగా సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. 130 మంది సిబ్బంది 3 బృందాలుగా తనిఖీల్లో పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్ల సాయంతో అన్ని ప్లాట్ఫామ్లు, కోచ్లు, లాంజ్లు, పార్కింగ్ స్థలాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మెటల్ డిటెక్టర్ల సాయంతో వస్తువులు, బ్యాగ్లను పరీక్షించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించిన వెంటనే రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని అధికారులు కోరారు. విశాఖ రైల్వే స్టేషన్కు ఉన్న ప్రాధాన్య నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. To be extra alert, extra cautious, and all of us basically are planning to have these checks throughout the night today, and till tomorrow late night we will continue with these checks and all these things. We have made companies and groups, they will do the checking, and we are doing all over Visakhapatnam, Vijayanagaram, everywhere in Andhra Pradesh and in Odisha also. So for that purpose we have multiple division all through the from Raigada, then Koraput, Lakshmipur, all places we are covering. But a special thrust to Visakhapatnam because of the importance of the station basically. We don't want any untoward incidents taking place in this station. So for that, GRP, local police and everyone is cooperating. We are working with hand in hand. So this checks will prevent, maybe if something detected is okay, otherwise also it's a deterrent effect for the people. And for that, for tomorrow purpose and for future also, we'll plan such checks in frequent intervals. But now, today, we have dog squads, RPF dog squad and 6 dogs we have. So this dogs will be utilized, and in future also we are increasing our dog squad for the Visakhapatnam area. So this is the basic motto of today's program and all checking. Sir, what is meant by MAS? MAS is basically multi-agency security system basically. This is a multi-agency security system. In any system when you involve all the agencies like GRP also, RPF also, local police also, that is MAS. వందేమాతర నినాదంతో విశాఖ సాగర తీరం మారుమ్రోగింది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటి చెబుతూ అతిపెద్ద జాతీయ జెండాను సాగర తీరంలో ఆవిష్కరించారు. గుండె నిండా దేశభక్తి నింపుకుని జెండా ఉంచా రహే హమారా అంటూ సాగర తీరంలో స్వాతంత్ర దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. భరతమాత దాస్య శృంఖలాలు తెగిపడిన రోజు, అఖండ భారతావని స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు, 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విశాఖ సాగర్ తీరంలో 73 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ సాగర్ తీరంలోని కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు సాగింది. స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయిన సందర్భంగా రోటరీ క్లబ్ వాల్తేర్ ఆధ్వర్యంలో 73 మీటర్ల
మన భారతదేశ జెండాని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈరోజు ఆర్కే బీచ్లో 73 మీటర్ల జెండాతో ఉదయం మనం జెండావందనం చేస్తున్నాం. ఇది వాల్తేరు రోటరీ క్లబ్ వారికి నేను చాలా అభినందనలు తెలియజేస్తాను ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు. అదేవిధంగా ఎల్డర్ వాటర్ నెసెసిటీ ఎంత మన అవసరం విశాఖపట్నానికి, దాని మీద కూడా ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఈ 73 సంవత్సరాల తర్వాత కొత్త భారతదేశాన్ని మనం మళ్ళీ ఇంకా శక్తితో మనం చూస్తున్నాం. డెఫినెట్గా ముందు మన భారతదేశం ప్రపంచంలోనే 1 దేశంగా రాబో కాలంలో మనం చూడగలమని కూడా నేను ఆశిస్తున్నాను, చూస్తామని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మన భారతదేశానికి ఉన్నంత యువత బలం కానీ మన శక్తి కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. డెఫినెట్గా రాబో కాలంలో మన భారతదేశం ప్రపంచంలో 1 దేశంగా నిలబడుతుందని. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నౌకాదళాధిపతి అతుల్ జైన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశరక్షణలో తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుందని ఈస్టర్న్ నేవల్ కమాండర్ ఇన్ చీఫ్ అతుల్ జైన్ తెలిపారు. నేవల్ బేస్లో జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా మిలాన్ 2020 కార్యక్రమానికి విశాఖ వేదిక కానుండటం గర్వకారణమన్నారు. విశాఖ సముద్ర తీరాన జరిగే అంతర్జాతీయ నేవీ విన్యాసాలలో 41 దేశాలు పాల్గొనున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి నాంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నౌకాదళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. में होगी जैसे आईएफआर हुआ था 2 साल पहले 2016 में, इसी प्रकार मार्च 2020 में मिलन 2020 होगा, जिसमें हमारे चीफ ऑफ नेवल स्टाफ ने 41 कंट्रीज को इनविटेशन भेजा है कि आप अपने शिप्स को भेजिए, अपने डेलीगेशंस को भेजिए और वो सभी यहाँ पे विशाखापट्टनम में आएंगे. पहले 3-4 दिन हार्बर फेज होगा जहाँ हम उनको शोकेस करेंगे हमारा इंडियन कल्चर क्या है, हमारी नेवी क्या है और आपस में मिलेंगे जुलेंगे और उसके बाद करीब 2-3 दिन समुद्र में एक्सरसाइज करेंगे सारी नेवीज के साथ और वो सिनर्जी हम विल ट्राई टू अचीव जिससे कि कल को जब कोई जरूरत पड़े जहां सारी देश की नेवीज को एक साथ मिलकर काम करना है वहां पे हम लोग आसानी से, क्योंकि हर एक नेवी का अपना अलग कल्चर है, अलग भाषा है, अलग तौर तरीका है और जब हम ये ऐसे एक्सरसाइज करते हैं उससे कॉमनलिटी होती है, सिनर्जी आती है एंड बेयर मिनिमम जो रिक्वायरमेंट है दैट वी हैव कॉमनलिटी एंड वी कैन ऑपरेट टुगेदर. और इस एक्सरसाइज का यही मकसद होता है. हम जब कभी ये फॉरेन नेवीज के साथ एक्सरसाइज करते हैं उसका बस एक ही मकसद होता है. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ది పథంలో పయనిస్తోందని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జీవీఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ ప్రత్యేకాధికారి కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజా సహకారంతో జీవీఎంసీ ప్రగతి పథంలో పయనిస్తోందని జీవీఎంసీ కమిషనర్ సృజన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కొత్తగా నియమించిన వార్డు వాలంటీర్లు, త్వరలో ఏర్పాటు కాబోతున్న సచివాలయాలతో ప్రజలకు పారదర్శకమైన అవినీతిరహిత సేవలు అందుతాయని అన్నారు. వివిధ పన్నులను ప్రజలు సకాలంలో చెల్లించడం ద్వారా నగర పరిధిలో అభివృద్ది పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు నడుస్తున్నాయని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో జీవీఎంసీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా నగరవాసులు సహకరించాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జీవీఎంసీ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 20 నగరాలను ఆకర్షణీయ నగరాలుగా ఎంపిక చేయగా విశాఖ నగరం 8వ స్థానం కైవసం చేసుకోవడం అభినందనీయం. జూన్ 20వ తేదీన 2016న రాష్ట్ర ముఖ్యమంత్రి స్మార్ట్ సిటీ పనులను జీవీఎంసీ కార్యాలయంలో స్వీకారం చుట్టడంతో స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ప్రభుత్వం 349 కోట్లను విడుదల చేసింది. నిబంధనలు సూచనల మేరకు స్మార్ట్ సిటీ పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చూపుగా కొనసాగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రతిపాదనతో నిరంతరం మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, స్మార్ట్ వీధులు, గ్రీన్ స్పేస్ డెవలప్మెంట్, భూగర్భ విద్యుత్ లైన్లు, తీర ప్రాంత రక్షణ, బీచ్ రోడ్ అభివృద్ధి, అందరికీ గృహాలు మొదలైనవి ప్రతిపాదించడం జరిగింది.
2017-18 సంవత్సరానికి 51 ప్రాజెక్టులను స్మార్ట్ సిటీ కింద అమలు చేయడానికి 1610 కోట్లతో ప్రతిపాదించారు. వీటిలో ప్యాన్ సిటీ కింద 25 ప్రాజెక్టులు, ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ కింద 26 ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు నిరంతరం మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, స్మార్ట్ వీధులు, గ్రీన్ స్పేస్ డెవలప్మెంట్, భూగర్భ విద్యుత్ లైన్లు, తీరప్రాంత రక్షణ, బీచ్ రోడ్ అభివృద్ధి, అందరికీ గృహాలు మొదలైనవి ప్రతిపాదించడం జరిగింది. రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యాన 73వ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వే భద్రతా దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వినూత్న పథకాల అమలు ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే భారతీయ రైల్వేలో ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. స్వచ్ఛతేహిలో జాతీయ స్థాయిలో ఈస్ట్ కోస్ట్ రైల్వేను ప్రథమ స్థానంలో నిలుపుతూ వస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు అక్షయ్ సక్సేనా, రామచందర్రావు, ఆర్పీఎఫ్ సీనియర్ డిఎస్ఓ జితేంద్ర శ్రీవాస్తవ్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Today is 73rd Independence Day of our nation. आज के दिन हमें उन शहीदों को याद करना है जिन्होंने अपनी जान की, अपना सब कुछ कुर्बान करके हमें, हमारे देश को ब्रिटिश हुकूमत से 15 अगस्त 1947 को आज़ादी दिलाई. आई वॉन्ट टू पे ट्रिब्यूट टू ऑल दोज एंड द बेस्ट वे टू पे ट्रिब्यूट इज टू इन टर्म्स ऑफ प्रोवाइडिंग हार्ड वर्क टू ब्रिंग ऑल अराउंड डेवलपमेंट इन द रेलवेज. And Walter Division has been doing very good work over the past few years, and I hope they continue to do good work, because the young and dynamic team of Walter has faced so many challenges, especially challenging terrain of heavy loading, maintaining so many trains. Punctuality is a great challenge by itself, and I feel proud and privileged to lead such a who is getting an opportunity to contribute towards the economy of the country. We have achieved best ever originating loading of 61.91 million tons during last year 2018 and 19, and this year we have already loaded 21.84 million tons in the duration of 4 months. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గత 5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి మరోసారి దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆ పార్టీ విశాఖ నగరశాఖ అధ్యక్షుడు ఎం నాగేంద్ర పేర్కొన్నారు. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తున్నారని బీజేపీ విశాఖ నగరశాఖ అధ్యక్షుడు ఎం నాగేంద్ర అన్నారు. నగర పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పివి చలపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో జనరంజకమైన పాలన అందించడం వల్లే మరోమారు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కావడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నగరశాఖ మాజీ అధ్యక్షుడు పివి నారాయణరావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక దేశంలో గత 5 సంవత్సరాల్లో అనేక సంస్కరణలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తర్వాత 2వ సారి ఎన్నికైన తర్వాత కూడా అనేక దేశానికి హితమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాంట్లో మనందరికి కూడా భారతీయ జనతా పార్టీ, అంతకుముందు భారతీయ జనతా సంఘ్ కూడా మనందరికి కూడా ఇష్టమైన 370వ అధికరణం ఏదైతే ఉందో, 35వ అధికరణం ఏదో ఉందో, వాటిని రద్దు చేయడం ద్వారా
ఈ రోజున దేశంలోని ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అదేవిధంగా దేశంలో కాశ్మీరు అంతర్భాగం అవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ దేశంలో రెండు జెండాలు, రెండు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని చెప్పి వారు ఉద్యమం ఫలితంగా వారు ప్రాణత్యాగం దేనికైతే చేశారో ఈ రోజున దాన్ని మనం సాధించుకోవడం జరిగింది. ఈ విధంగా కాశ్మీర్లోని ప్రజలందరూ కూడా ఈ రోజున మిగిలిన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏవైతే ప్రయోజనాలు పొందుతున్నారో, అంటే విద్యా హక్కు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పొందుతున్నా ఈరోజు కాశ్మీర్లో పొందని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా అక్కడ మనకి ఇప్పుడు దాకా పొందట్లేదు. వీటన్నిటిని కూడా చట్ట రూపంలో అక్కడ కూడా రావటం వలన అన్ని ప్రయోజనాలు కూడా ఈ రోజున కాశ్మీర్ ప్రజలకు అందటం ద్వారా వాళ్ళు మిగిలిన ప్రజలు మిగిలిన దేశంలోని ప్రజలతో ప్రజాశ్రవంతిలో కలవటం ద్వారా ఈ రోజున వారందరూ కూడా మనకి గొప్ప విజయం. రాష్ట్ర ప్రజలకు మెరుగైన నీతివంతమైన పాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జరిగిన జెండా పండుగలో మంత్రి మోపిదేవతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. యావత్ భారతదేశం నవ్యాంధ్ర వైపు చూసే దిశగా సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలు, నవరత్నాల అమలుతో సరికొత్త పాలనకు నాంది పలికారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కితాబిచ్చారు. మద్దెలపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి మోపిదేవితో కలిసి ముత్తంశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జగన్ సర్కార్ నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టిందన్నారు. నవరత్నాల అమలులో భాగంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి మొదటి మెట్టని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని నవ్యాంధ్ర పురోభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది లక్షల మంది వాళ్ళ ధనమాన ప్రాణాలని రూపాయలు చెల్లించి బ్రిటిష్ వారితో పోరాడి మన కోసం తీసుకొచ్చింటారు. మహిళలు ఏంటి, పురుషులు ఏంటి, వృద్ధులు ఏంటి, రోగులు ఏంటి, అందరూ కూడా ఈ దేశం మనది, ఈ భూమి మనది అనే పోరాడి బ్రిటిష్ వారిని మన సంవత్సరం తర్వాత బ్రిటిష్ వారిని కనుగొని మన స్వంతం తీసుకుంటారు. అలాగే మన మానవ ప్రభావించడానికి వీరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని కల్పించారు. ఎంతో మంది మహనీయులు ఆనాడు వాళ్ళ స్వభావం తగ్గించుకొని దేశం కోసం పనిచేశారు. మన నిజంగా మానవ ఈ ఆగస్టు 15 రోజున వారందరికీ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చూపించినటువంటి వాటిలో మహిళలు ఇచ్చిన వాటిలో మనం నడిచి వారిని మన ఏ ఉద్దేశంతో మనం ఉపయోగించారు. మరి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరస నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా. సీతమ్మధర ఆంధ్ర బ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం జరిగింది. జోనల్ మేనేజర్ ఈ కోటిరెడ్డి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో తమ బ్యాంక్ ముందంజలో ఉంటుందన్నారు. సవరించిన బ్యాంకు వడ్డీ రేట్లు 15 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపారు. జోన్ పరిధిలో తమ బ్యాంకు 52 కోట్ల త్రైమాసిక లాభం ఆర్జించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ వివిధ శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. చిన్నహాలి కాబట్టి కావాలని చెప్పాము అన్నమాట. ఎన్ని స్టాండర్డ్ టైం 3:30 అంటే 4 అయితే మన బ్యాంక్ ప్రాఫిట్ లోకి వచ్చింది విషయంగా, అంటే ముఖ్యంగా షేర్ హోల్డర్స్ లో చెప్పే మాట్లాడి షేర్ హోల్డర్స్ మీటింగ్
ఈ జూన్ మాస త్రైమాసికానికి 52 కోట్లు లాభంలోకి వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అలాగే మన ఆంధ్ర బ్యాంకు నెట్ ఎన్పిఏ కూడా 5.67% తోటి కూడా చాలా 6% కంటే తక్కువగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ఆంధ్ర బ్యాంకు అభి చాట్బాట్ అని కొత్తగా ఇంటర్నెట్ బ్యాంకు ఉన్న వాళ్ళకి చాట్బాట్ ద్వారా కస్టమర్లందరూ దాంతో ఇంటరాక్ట్ అయ్యి ఆంధ్ర బ్యాంక్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి కూడా లాంచ్ చేసామని తెలియడానికి ఆనందిస్తున్నాను. ఈ 52 కోట్లు లాభం వచ్చిన సందర్భంగా ముఖ్యమైన ఖాతాదారులందరిని పిలిచి ఈరోజు ఖాతాదారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఖాతాదారుల యొక్క అవసరాలు, దానికి అనుకూలంగా మేము ఇంకేమన్నా కొత్తగా చర్యలు తీసుకోవాల్సిన దాని గురించి కూడా ఈరోజు సౌరవంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రీసెంట్గా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటుని 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివలన ముఖ్యంగా గృహ రుణాలు, వ్యాపార రుణాలు 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మర్రిపాలెంలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యాన 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి డైరెక్టర్, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మర్రిపాలెం నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పారు. వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ సమీపంలోని పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం జాతీయ పండుగన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి నింపుకుని దేశ సమగ్రత, సౌభ్రాతృత్వ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్తర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూసి స్వాతంత్ర పోరాట ఉద్యమంలో వేలాది మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారి ప్రాణాలను అర్పించి మనకి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. మనందరం కూడా ఏదైతే త్యాగజనుల పోరాట ఫలితంగా ఈరోజు స్వేచ్ఛావాయులు పెంచగలుగుతున్నామో వారందరి ఆశయాలకు, వారందరి లక్ష్యాలకు అనుగుణంగా మనందరం కూడా బాధ్యతాయుతంగా భారతదేశంలో స్నేహపూర్వకంగా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువనిస్తూ అందరికీ ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందించాలి, అందించే భాగంలో మనందరం కూడా కార్యోన్ముఖులై ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాజ్యాంగానికి, భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిన పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తూ కులాలకి మతాలకి అతీతంగా 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుని మహిళా సాధికారత కోసం కానీ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, రిజర్వేషన్లు కూడా ఈరోజు ఈ స్వాతంత్ర భారతవనికి మొత్తం కూడా ఆదర్శంగా నిలిచేనట్లు ఎలాంటి సందేశం కూడా లేదు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే 73 ఏళ్లు కావస్తున్నా ఆ ఫలాలు నేటికి బడుగు బలహీన వర్గాలకు అందకపోవడం విచారకరమని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర ఫలాలను దేశ పౌరులందరికీ అందేటట్లు పాలకులు చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి కోరారు. 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లీపురంలోని పార్టీ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వాలు పాలన సాగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర జిల్లా నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఈ సంస్థానాలు వాళ్ళిష్టం భారతదేశంలో విలీనం కావచ్చు లేకపోతే స్వతంత్ర రాజ్యాలుగా ఉండొచ్చారు. అప్పుడు రాజా హరిసింగు జమ్మూ కాశ్మీర్ పాలకుడిగా ఉండేవాడు. అక్కడ రాజకీయ నాయకుడిగా నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టే షేక్ అబ్దుల్లా ప్రధానంగా కౌలుదారులు తరఫున వాళ్ళ హక్కుల కోసం నవాబు గారు పరిపాలన భూస్వాముల్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు. ఎక్కువ కౌలుదారులు మెజారిటీ హిందువులు. ఈయన స్వతంత్రం ప్రకటన చేసుకున్నాడు. హైదరాబాదు స్టేట్ నుంచి ఢిల్లీలోని వీళ్ళ ప్రతినిధి ఉండేవాడు. ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం తరపు ప్రతినిధి హైదరాబాద్లో ఉండేవాడు. హరిసింగు హిందూ, షేక్ అబ్దుల్లా ముస్లిము. అంతకుముందు 44లోనే జిన్నా అక్కడికి పోయి మత ఘర్షణ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే షేక్ అబ్దుల్లాయే దాన్ని వ్యతిరేకించాడు. మేము ఇక్కడ మాకేమి తలువులు లేవు, హిందూ ముస్లిం మధ్య తలువులు లేవు. మా తగువంతా ఏంటంటే కౌలుదారుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని శిష్టకరణ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి పిలుపునిచ్చారు. 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అల్లీపురంలోని శిష్టకరణ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎస్ గజపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు హర్నాథ్, పాత్రో, మూర్తి తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశం యావత్తు కూడా జరుపుకునే ఈ జెండా పండుగ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, దాని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎంత దేశభక్తిని పెంపొందించుకున్నారో అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం ఏదో చేయాలన్న తపనతో పనిచేయాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. విశాఖపట్నం జిల్లా శిష్టకరణ అసోసియేషన్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మా స్టేట్ బాడీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 15 ఆగస్టు శుభాకాంక్షలు ప్రతి దేశభక్తికి, దేశభక్తులకి, ప్రతి దేశ పౌరుడికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సుఖంగా జీవితాన్ని గడిపే విధంగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని. పవిత్ర శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా జరుపుకునే రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. తీసుకోవాలండి. ఓం గణాయంత్రాయ పశ్యండి. గణపతి మావాహయాన్ని స్థాపయామి పూజయామి. గణపతి నట్ట ముట్టుకోవాలి. సాంప్రదాయక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య రూపకాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి, మంత్రముగ్ధుల్ని చేశాయి. కళాకారులు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. భారతీయ కళా సదన్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి.
భారతీయ కళా సదన్ రజతోత్సవ వేడుకలు మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో కన్నుల పండుగగా సాగాయి. ఈ సందర్భంగా కళా సదన్ సభ్యులు చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్కిరాల అనంతకృష్ణ, ఏవి రామకృష్ణలు హాజరై కళాభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలతో పాటు నృత్య రూపకాలలో ప్రతిభ కనపరిచిన చిన్నారులను సత్కరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి పంతులని పలువురు కవులు సాహితీవేత్తలు పేర్కొన్నారు. గిడుగు భాషా సాహిత్య సేవపై ద్వారకానగర్ బీవీకే కళాశాలలో సహృదయ సాహితీ సంస్థ సదస్సు నిర్వహించింది. కార్యక్రమంలో ప్రముఖ రచయిత డివి సూర్యారావు, ఆచార్య వెలమల సిమ్మనలు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు భాషాభివృద్ధికి చేసిన కృషిని రచయితలు సాహితీవేత్తలు కొనియాడారు. విశాఖ నగరంలోని బీవీకే కళాశాలలో నిర్వహించిన సదస్సులో రచయిత డివి సూర్యారావు, ఆచార్య వెలమల సిమ్మన్నలు మాట్లాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు సాహిత్యం, విమర్శనా వ్యాసాల రచన, వాడుక భాష, నిఘంటువు, వ్యాకరణ పరిశోధనల పండితుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహృదయ సాహితీ అధ్యక్షుడు శేఖర మంత్రి ప్రభాకర్ రావు, పలువురు రచయితలు సాహితీవేత్తలు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతి ఆగస్టు 29వ తారీఖు. ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చాలా సంవత్సరాల నుంచి భాషా దినోత్సవంగా జరుపుతుంది. రామమూర్తి పంతులు గారు శాసన భాషా పరిశోధన చేశారు. శాసన భాషా పరిశోధనలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా శాసన భాషా పరిశోధనలో మార్గదర్శి అయినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి అనేక భాషల్లో ఉన్నటువంటి సవర భాష ఒకటి, అటువంటి సవర భాషను సవర భాష నేర్చుకున్నటువంటి ఆ జాతిని, అక్షర జ్ఞానం లేనటువంటి ఆ జాతిని జనజీవనం కోసం తేవడం కోసం నిరంతర నిర్విరామ కృషి చేసిన ఏకైక మొదటి వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు గారు. మేధావుల్ని పండితుల్ని ప్రశంసలందుకున్నటువంటి ఏకైక తెలుగు భాషా శాస్త్రవేత్త ఆయన. జన్మదినం 29వ తారీఖున జరుగుతున్న సందర్భంగా కొన్ని కారణాల ముందుగా ముందు పెట్టుకున్నటువంటి సౌహృదయ సాహితీ పీఠం వాళ్ళకి, మన శేఖర మంచి వాళ్ళకి, సౌహృదయ ప్రాక్షిక మహాశైలందరికీ నమస్కారం. గిడుగు వారికి పాదాభివందనాలు. వాళ్ళ శ్రీమతి అన్నపూర్ణాదేవి గారికి కూడా నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవరత్నాల హామీల అమలుతో నవ్యాంధ్రలో కొత్త శకం. 15 ఆగస్టు వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మోపిదేవి. నగరంలో హై అలర్ట్, రైల్వే స్టేషన్లో మెగా సెక్యూరిటీ చెక్. సాగర తీరంలో మార్మ్రోగిన వందేమాతర నినాదం, అతిపెద్ద జాతీయ జెండాతో ప్రదర్శన. దేశంలోనే తొలిసారిగా మిలాన్ 2020 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తూర్పు నౌకాదళ అధికారి అతుల్ జై. అభివృద్ధి పథంలో జీవీఎంసీ, త్రివర్ణ పతాకావిష్కరణలో కలెక్టర్ కమిషనర్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్తే.